ఓపిక నశించి ఈరోజు కేసీనే నాని మీద మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మాకు దైవ సమానుడు ప్రజలందరికీ ఆరాధ్య దైవం గెలిచిన ఓడిన తెలుగు వారికి లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడి పై నుంచి కింద వరకు అధిష్టానం నేనని చిటికలే చెప్పి ఈరోజు చంద్రబాబు గారు వేశారా అని చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడినటువంటి కేసీనే నానిని ఆ రోజు చెప్పు తీసుకొని కొట్టేవాడిని. కానీ మా నాయకుడు చంద్రబాబు గారు ఓర్పుతో ఓర్పుగా పట్టమన్నారు కాబట్టి పట్టాం. కానీ ఆ ఓపిక నశించిపోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద మేము పోరాటం చేస్తుంటే ఈయన విజయసాయి రెడ్డికి ఇంటికి భోజన మోహన్కి లంచ్కి ఆహ్వానిస్తాడా అంటే మేము పోరాటం చేస్తున్నాం నీకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ మీద హక్కేమని చెప్పండి. నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా తెలుగుదేశం పార్టీ జెండా ప్రజాన్ని వేసుకున్నాం. వాళ్ళు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలు 10 సంవత్సరాలు పారాయం. 2014లో అంతకుముందు చంద్రబాబు గారి దగ్గరికి ఎవరైనా విజయవాడ నుంచి వెళ్తే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందో అన్నారు. అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు విజయవాడలో ఏకమయ్యి ఇది కుల పార్టీ కాదు అందరి పార్టీ అని రుజువు చేశాం మేము. 2014 కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడూ లేదు. ఇక్కడ జెండా ఎగరేసామంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం విజయవాడలో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఒకే ఒక మెసేజ్తో ఇక్కడ గెలిచాం. ఏమంటావు నువ్వు అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి? ఏదో డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాయిలాగా ఇన్ని ఏంటి లోపల కూర్చొని? ఈ విజయవాడ నగరానికి ఒక వంగవీటి మోహన్ రంగా గారు లేదా ఒక దేవినేని నెహ్రూ గారు వాళ్ళు వేయలేరంటే సరే అది అందరికీ తెలుసు. మనకి ఈ లోపల ఆఫీసులో కూర్చొని నేనే పెద్ద హీరోని, ఏంటి నువ్వు హీరో ఎక్కడ హీరోవి దా చూసుకున్నారా? నువ్వు చంద్రబాబు గారు జోలికి వచ్చిన రోజే నేను నీకు సవాల్ ఇసరాలే. చంద్రబాబు గారి పర్యటన అయితే బలహీన వర్గాలకు చెందినటువంటి నాకు కానీ మీరా గారు కానీ 20 సంవత్సరాలుగా వంటంలో మేము పార్టీని మోస్తుంటే రూట్ మ్యాప్ చెప్పడు, కనీసం రేపు చంద్రబాబు గారి ప్రోగ్రాం ఉందని చెప్పడు. తన ఇష్టానుసారం ఇందాక ఈయన చెప్పినట్టు బోండమ్మ గారు ఎవరైతే చెప్పాడో వాడి పేరు ఎత్తడానికి కూడా అంత సీన్ గలవాడు కాదు. ఆ వంగవీటి మోహన్ రంగా గారు హత్య కేసులో ముద్దయిని వంటంలో తిప్పుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. నువ్వు రంగా హత్య కేసులో ముద్దయిన రంగాన్ని చంపేశాను రంగగారిని చంపేశానని వీధి వీధి అలా ప్రచారం చేసుకునే వ్యక్తిని తిప్పితే ఓట్లు వేస్తారా? ప్రజలు చీకొడతారు. కానీ ఏంటి నీకు అహంకారం? నువ్వేంటి నీ స్థాయి ఏంటి? వారు సీట్ ఇవ్వడం ఏమన్నా ఎరబోతున్నావు అండి? కావాలి ప్రధాన కార్యదర్శి పదవి అడగడానికి వెళ్తే ఇతను ఇస్తే ఇస్తానని చెప్పాలి, ఏమనంటే ఏమన్నా అనాలి. మీ క్యాస్ట్ ఏముంది ఇక్కడ అంటే బీసీలను వేరు చేస్తారా? 150 కులాలు బీసీలు అంటే బీసీల్లో కూడా విభజించి పాలిస్తాడు. ఇతన్ని నీ కులం ఎంత ఉంది ఇక్కడ అంటాడు, నన్ను ఉద్దేశించి అంటాడు. వాళ్ళకి 4 ఓట్లు లేవు. అయ్యా నానే విశాఖ మేయర్ అభ్యర్థి మావాడు, ఇప్పుడు విశాఖ అభ్యర్థి మావాడు, నీలాగా బెదిరించో దొంగచాటుకో టికెట్ తెచ్చుకోవాలా? కావాలని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రహం చేసుకొని ఇచ్చారు అక్కడ టికెట్. మేము కులాల గురించి ఏ రోజు మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. 4 ఓట్లు లేవా?
నాలుగు ఓట్లు ఉన్నా మేము చెప్తే వేస్తారు. కానీ నీ కులంలో నీకేరే చంద్రబాబు గారు భిక్షతో నువ్వు ఎంపీ అయ్యి నా సొంత ఇమేజ్తో గెలిచానంటావా? ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయి నేను గెలిచానంటావా? 10 పైసలు ఖర్చు పెట్టావా నువ్వు? రక్త మాంసాలు ఇళ్లల్లో పుస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే ముందు నీది ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఓటు అనుకొని ఆ ముందు గుద్ది తర్వాత ఆ ఎంపీ అని ఆయన గుద్దారు. నీకేంటి అహంకారం? చంద్రబాబు గారిని లెక్క చేయవు, కిందన్న మమ్మల్ని లెక్క చేయవు. ఏం నువ్వు ఇప్ప తోపువా? నీ తోపు అయితే రా, ఎక్కడన్నా సెంటర్ చూసుకుందాం రా. నువ్వో నేను తేల్చుకుందాం. మేము సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చాక నా మీద చంద్రబాబు గారు జెండా కప్పుకుంటా. నువ్వు చెప్పగలవా? నువ్వు ఎంపీ అదృష్ట నీకు ఎంపీ పదవి పోతే పోతావు, మీ అమ్మాయికి మేయర్ పదవి పోతే పోతావు. నేను ఇందులోనే ఉంటా. చంద్రబాబు గారు నాకు దైవం అని నేను ఇప్పుడు చెప్తున్నా. ఇంత జరిగినా సరే నేను చంద్రబాబు గారితోనే ఉంటాను. నువ్వు ఉండు, రేపు ఇంకో పార్టీలో పోతావు. ప్రజారాజ్యాన్ని నాశనం చేసావు, ఇప్పుడు ఈ పార్టీని నాశనం చేయడానికి చూస్తున్నావు. కాబట్టికే మీ ముగ్గురం సమావేశమయ్యి చంద్రబాబు గారి ప్రతిష్ట కాపాడాలి, తెలుగుదేశం పార్టీని కాపాడాలి అని ఒక నిర్ణయానికి వచ్చే మేము ప్రెస్ ముందుకు వచ్చాం. కొంతమంది కోవట్లను పెట్టుకున్నాడు పార్టీ ఆఫీసులో, కోవట్లను పెట్టుకొని చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు, చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా మా బాధలు, మా బాధలు పడి 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 మేము చేసాం. మేము చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులం. ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా మా చర్ల మా మీద దాడి జరిగితే, దాడి జరుగుతుంది, మేము ఫోన్లో మీడియాతో మాట్లాడా, మా ప్రాణం పోయినా మేము చంద్రబాబు గారితో ఉంటామని. నువ్వు లోపల కూర్చుంటావు, చంద్రబాబు గారిని విమర్శిస్తావు. దా కరెంటరు గుడికి రా, నీ ఇద్దరు కూతుర్లను తీసుకొని రా, వాళ్ళ మీద ప్రమాణం చేయి. నేను చంద్రబాబు గారిని ఎప్పుడు విమర్శించలేదని. నీకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు గారిని విమర్శిస్తావా? ఎగనిస్ట్ పార్టీ వాళ్ళని ఒక్కడిని కూడా ఇవ్వా. నీకేం పని వంట వాళ్ళలో? నీకేం పని? 20 ఏళ్ళ పాటు జెండా మోస్తున్న మా ఇద్దరిని పిలవకుండా నువ్వు నీవు ఇష్టం వచ్చినట్టు వస్తావా? పార్టీ నియమావళి చూసి ఊరుకున్నాను తప్ప నీ ఆకారాన్ని చూసి ఆయన భయపడుతున్నావు అనుకుంటున్నావు ఏంటి? నీ ఆకారం చూసి ఆవిడ భయపడ్డు, తెంచుకునే వరకు చేసుకున్నావు నువ్వు. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు నెక్స్ట్ నేను పోటీ చేస్తా చంద్రబాబు గారి ఆశీస్సులతో. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నుంచి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతా, నేను సచ్చే వరకు తెలుగుదేశంలో ఉంటా. తెలుగుదేశం పార్టీ టికెట్ అడుగుతా, చంద్రబాబు గారు ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే పార్టీకే పనిచేస్తా. కానీ ఈరోజు బట్టి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిని అభ్యర్థిగా నేను రంగంలో ఉంటా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.